రాబరీయా? బ్యాంక్ రాబరీయా? అవును అనంతలక్ష్మి, ఆ బ్యాంక్ మేనేజర్ వీక్నెస్ తో ఆడేసుకుని ప్రసాద్ గారి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. లక్కీ ఎలా ఉందిరా? ఇప్పుడిప్పుడే బెటర్ గా ఫీల్ అవుతుంది. సరే ఉంటా, బై డార్లింగ్. రాజా, డార్లింగ్ అంటున్నావు, ఎవరు? నీ గర్ల్ ఫ్రెండా? అవును, మా అమ్మ. మీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టమా? ప్రాణం. నాకు ఓ తెలిసిన దగ్గర నుంచి మా అమ్మే నా ప్రపంచం. మరి మీ నాన్న? ఇంకా వీడికి లైఫ్లో కళ్ళు రావని డాక్టర్ చెప్పేశారు. పదేళ్ళు భరించాం, ఇక ఈ బరువు దింపేసుకుంటే బెటర్. అందుకే ఆర్ఫనేజ్ వాళ్ళని పిలిపించాను. వీడిని వాళ్ళకి ఇచ్చేద్దాం, మనం కావాలంటే ఇంకొన్ని కందాం. బాబు, నేను లైఫ్ అంతా కలిసి బతుకుదామని డిసైడ్ అయ్యా. నువ్వు మాతో బతకాలో లేదో డిసైడ్ చేసుకో. స్పూన్, బాల్, గుండు సూది, రైస్, బంతి పువ్వు 100 రూపీస్. ఓ, కుర్రాన్ని తెగ చదివించేస్తున్నారు. ఏం చేస్తారేంటి? పోలీస్. 1, 2, 3. మేడం, బాబు పేరేం రాయమంటారు? రాజా ద గ్రేట్. మా అమ్మ నాకు నేర్పింది ఒకటే, లైఫ్ ఏది మనకి ఎదురొచ్చే వదలకి మనం ఎదురేళ్ళు తీసుకోవాలి. బాధ నుంచి సంతోషం అయినా, ఓటమి నుంచి గెలిపోయినా. నా సమస్య తీరితే సారీ, అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. ఇలా ఈ అమ్మాయిని బయటికి తీసుకురావడం సేఫ్ కాదు తెలుసా? గంట సేపు సేపు తెచ్చేది ఏంటి సార్? చేసుకుంటారు. మేము అసలు ఎవరో తెలుసా? కాప్స్. క్యాస్ట్ ఫీలింగ్. అదొకట తప్పు కదూ? బీచ్ మే లంబా దూర్ తీసుకెళ్ళిపోయింది. వచ్చాడు. ఇప్పటి వరకు చల్లటి డార్జిలింగ్ వాతావరణం చూసాం కదండి, ఇప్పుడు చల్లటి మనసున్న అమ్మవారిని లైవ్ లో దర్శించుకుందాం. డార్జిలింగ్ లో అమ్మవారు చాలా ప్రసిద్ధి. ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడి స్థానిక ప్రజల సాంప్రదాయ నృత్యం. బాబురావు కలిసిదా? ఫోన్ అవ్వట్లేదు సార్. ట్రై చేస్తా. చేయి. జై మాతా. రేగుండు, కింద జేబులో ఫోన్ మోగుతుంది. ఏ అప్లోడ్ అయ్యి ఉంటండి? ఫోన్ తీయట్లేదు రా సార్. చెయ్, ఆ రాజా గారు చెయ్. ఇదిగో ప్రసాదం, కళ్ళకత్తుకొని తిను. ఈయనంటి ఈ టైంలో ఫోన్ చేశాడు? ఐజీ గారు చెప్పండి. రే, లక్కీ ఆయన టీవీ ఛానల్ లైవ్ లో కనబడుతుంది, వెళ్ళి చూడండి. అవునా? రే బుజ్జి, మా లక్కీ టీవీలో కనిపిస్తుంది. అదిగో అక్కడ ఉంది. పద పద, కమాన్ ఫాస్టర్ ఫాస్టర్, త్వరగా వెళ్ళు. ఏయ్, టీవీ ముందు తప్పుకో. ఏదో ఒకటి చేసి అమ్మాయి టీవీలో కనపడకుండా చేయండి రా. ఈ కెమెరా వాళ్ళు ఎక్కడ ఉన్నారా? ఇదిగో ఇక్కడ 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 ఊతర్ గంట బాబా. గతినైనా కేఫ్ దర్శనానికి వచ్చి ఈవిడే కత్తిరినా కైఫ్. మీ పేరు?
కత్రినా కైఫ్. నా టీ ఎస్టేట్ గ్రాండ్ గా ఓపెన్ అయిన సందర్భంగా మీ అందరికి గ్రాండ్ పార్టీ. చియర్స్! టీ ఎస్టేట్ లోన్ 50 లక్షలు మా బ్యాంక్ కట్టేశావు, ఇంత డబ్బు ఎక్కడదమ్మా? నీ బ్యాంక్ కన్నవేసి. జకాస్! జకాస్! ఇట్స్ ఎ జోక్! నువ్వేంట్రా ఇక్కడ? ఏమో సార్ నాకు కనబడదు. బోర్ నీ మళ్ళీ అదే లూపా. ప్రసాదు, హనుమంతుడు లంకకి ఏ ఫ్లైట్ లో వెళ్ళాడు? ఇండిగోలో వెళ్ళాడు. హనుమంతుడు ఫ్లైట్ లో వెళ్ళటంటే పిచ్చ దోసలే. రాంగ్ ఆన్సర్. జకాస్! ఇది నిజంగా పిచ్చదా? జకాస్! అరే బుజ్జి, వీడికి ఎప్పుడు ఫ్రాడ్ చేయడు. అంకుల్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు రాజా. థ్యాంక్ యూ సో మచ్. మరి నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు లక్కీ? ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్ లక్కీ. దేవుడు పక్షులతో పాటు మనుషులు కూడా రెక్కలిచ్చాడు లక్కీ. మనకున్న బాధలతో అవి మనకున్న సంగతి కూడా మర్చిపోతుంటాం. ఒక్కసారి ఇక్కడ చూడు లక్కీ, లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. నాన్న లేని లైఫ్ వద్దనుకుని వాడు ఎప్పుడు చంపుతాడా అని ఎదురు చూశాను రాజా. నాకు బతకాలనుంది, ఎంత హ్యాపీగా లైఫ్ అంతా బతకాలనుంది. మా నాన్న నా కోసం వదిలి వెళ్ళిన అంబిషన్ ఏంటో తెలుసుకోవాలనుంది. నువ్వే చెప్పావు కదా, లైఫ్ మన కోసం ఏది ఎదురొచ్చివ్వదు, మనమే ఎదురెళ్ళాలని. నాకు ఎదురెళ్ళాలనుంది, నాకు బతకాలనుంది. అదేంది బిడ్డ మనోడే కొడుతున్నావు? వీడు మనోడు కాదు, పోలీస్ ఇన్ఫార్మర్. వీడి ఫోన్ కాల్ డేటా చూస్తే రోజుకు ఒక్కసారి పిల్లలతో మాట్లాడితే 10 సార్లు పోలీసులతో మాట్లాడాడు. డాడీ, వీడికి ఎక్కడ దొరికాడు? ఈ నడిమిట్ల నోట్ల రద్దు అయినప్పుడు టోల్గేట్ కాడ పాల కోసము ఫలానా దాని కోసం బిల్లులు కట్టినకి పేటిఎం నేర్పించి. నీకు పేటిఎంలో హెల్ప్ చేశాడని వాణ్ణి నా టీంలో పడేశావు. ఊరేడుందో తెలుసుకోకుండా అట్లా చంపేసినవేంద్రాన్ని. నేను నీ అంత ఎదవని కాదు, వాడు ఆల్రెడీ మనకు క్లూ ఇచ్చాడు. లాస్ట్ వీక్ సండే మార్నింగ్ ఎన్టీవీ చూస్తుంటే వాడు టీవీకి అడ్డంగా నిలబడ్డాడు. అందులో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. నాకు ఇమీడియట్లీ ఆ ఎన్టీవీ ఫుటేజ్ కావాలి రైట్ నౌ. ఎన్టీవీ ఎడిటర్ ని ఫోన్ చేసి మాట్లాడతా, అర్జెంట్ గా హైదరాబాద్ పోయి ఫుటేజ్ పట్టుకురండి. దానికి హైదరాబాద్ దాకా పోవడం ఎందుకు? ఇయ్యాలి రేపు టీవీ నచ్చిన ప్రోగ్రామ్ లో అన్ని యూట్యూబ్ లో పెడతారు కదా. అంతనే పోలీస్, నాకే తెలియకుండా నా టీంలోని మనిషిని ప్లాంక్ చేసి ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ నాకు దొరకకుండా డైవర్ట్ చేశావు. కానీ అది ఎక్కడుందో ఇప్పుడు నాకు తెలిసిపోయింది. నా మనుషులు బయలుదేరుతున్నారు, దాన్ని ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. సారీ లక్కీ, నీ దగ్గర ఒక నిజం దాచావు. వీళ్ళెవరో కాదు, నిన్ను కాపాడడానికి నేను అపాయింట్ చేసిన పోలీసులు. నువ్వు ఇక్కడున్నావని దేవరాజుకు తెలిసిపోయింది. వాడు ఏ క్షణమైనా రావచ్చు. నీ వీసా రెడీగా ఉంది, వెంటనే అబ్రాడ్ బయలుదేరాలి. పరిగెత్తొద్దు సార్, ఫైట్ చేద్దాం. రే, మాట్లాడుతున్నాను కదా, మధ్యలో ఏంటి సైలెంట్ గుండో? లక్కీ, లెట్స్ గో. పరిగెత్తొద్దు సార్, ఫైట్ చేద్దాం. అసలు లీడ్ వాలే సార్, ఈ అమ్మాయి ఇక్కడ ఉంది అని తెలిసింది. నేను వద్దు వద్దు అని చెప్తున్నా సరే బయటికి తీసుకెళ్లి తిప్పాడు. పరిగెత్తొద్దు సార్, ఫైట్ చేద్దాం. మీ అమ్మ అడుక్కుంటే ఇక్కడికి వచ్చాం, ఏంటో ఓవర్ యాక్షన్ చేస్తున్నాం. గుడ్. డేయ్, లాగేయండి రావాడిని, లాగేయండి. Guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.